So hi, hello, good evening friends. Welcome back to Technical Raghu YouTube channel. So friends, manam ivaldi video lo chala ante chala earning apps gurinchi telusukobothunnam. So ee vidhanga untai. So total 9 apps 8 apps aithe unnai friends. Ee 8 apps nu upayoginchi manam daily dadabu 20 rupees varaku earn chesukovachu 5 minutes lo. Nen adi kuda elago nenu meeku chupisthanu. So ఈ యాప్ మరియు ఈ యాప్ వచ్చేసి 5 రూపీస్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది. 5 రూపీస్ కాగానే మీరు డైలీ పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ యాప్ వచ్చేసి మీకు డైలీ 2.50 పైస అనేది సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది. 2 రూపీస్ కాగానే మీరు పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యాప్స్ వచ్చేసి మీకు 1 రూపీ పేమెంట్ యాప్స్ ఇవి. సో మీరు డైలీ ఇందులో 1 రూపీ వరకు ఏం చేసుకోవచ్చు, 1 రూపీ కాగానే రీడీమ్ పెట్టుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే మనకు రావడం జరిగింది. సో నేనైతే పేమెంట్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను వీడియోని. సో అంతకంటే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అయ్యారో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నాను. సో ఈ అన్ని యాప్స్ సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను విత్ రిఫరల్ కోడ్స్. సో అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు టాస్క్ అనేది కనిపిస్తుంది. కొద్దిసేపట్లో టాస్క్ అనేది కనిపించిన తర్వాత మీరు సింప్లీ ఆ ఇంప్రెషన్స్ ఇన్స్టాల్ క్లిక్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు డైలీ సెల్ఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఇన్కమ్ చేసుకున్న డబ్బుల్ని మీరు వెంటనే విత్డ్రా అయితే చేసుకోవచ్చు పేటిఎంలోకి. సో అది ఎలాగో నేను చూపిస్తాను. సో అంతకంటే ముందుగా మనం టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఇంకెవరైతే జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. సో ఛానల్ పేరు వచ్చేసి టెక్నికల్ రఘు చూడవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు నేను డైలీ అప్లికేషన్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అప్లికేషన్ నేము, సెల్ఫ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, మినిమం రీడీమ్ ఎంత ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ విత్ రెఫరల్ కోడ్, నెక్స్ట్ వచ్చేసి యాప్ నేమ్ ఇలా ఉంటుందని చూపిస్తే. సో ఈ విధంగా నేనైతే పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ అప్లికేషన్ గురించి కూడా పోస్ట్ చేయడం చేశాను. సో సెల్ఫ్ ఇన్కమ్ 1 రూపీ, మినిమం రీడీమ్ 1 రూపీ. సో ఈ విధంగా నేను డైలీ పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇక్కడ అప్డేట్లో ఉన్నాను, డైలీ నేనైతే పంపిస్తూ ఉంటాను. సో ఇక్కడ ఈ యాప్లో వచ్చేసి మనకు డైలీ 6 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది. 6 రూపీస్ కానీ మనం పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు. సో యాప్ నేమ్ వచ్చేసి కర్మ. నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పేమెంట్ ప్రూఫ్ అయితే ఇంకా మనకు రాలేదు. సో పేమెంట్ ప్రూఫ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను, సో ఎల్తోఫీ అనే యాప్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో సెల్ఫ్ ఇన్కమ్ వచ్చి 5 రూపీస్, మినిమం రీడీమ్ వచ్చేసి 5 రూపీస్. సో ఈ అప్లికేషన్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా మనకు రావడం జరిగింది. సో దాంతో సహా చూపిస్తాను నేను మీకు. సో అంతకంటే ముందుగా మనం పేమెంట్ ప్రూఫ్ అయితే చూద్దాం. సో యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి మీరు 2 రూపీస్ అయితే నాకు రిసీవ్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా 2.50 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది, 2 రూపీస్ కానీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని. సో ఇక్కడ చూడవచ్చు. సో నాకైతే రిసీవ్ అయిపోయింది 2 రూపీస్ అనేది సంగత అప్లికేషన్ నుంచి. సో ఈ అప్లికేషన్ గురించి నేను చెప్పేస్తాను. సో ఈరోజు నాకు మార్నింగ్ 10:44 AM నాకు రిసీవ్ అయిపోయింది. సో నెక్స్ట్ పేమెంట్ నెక్స్ట్ వచ్చేసి ఎల్తోఫీ 5 రూపీస్ నేను చూపించాను కదా, 5 రూపీస్ యాప్ అని. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూడవచ్చు మీరు. నాకు ఈరోజు నిన్న ఈవినింగ్ 5 o'clock నాకు రిసీవ్ అయిపోయింది. సో చూడవచ్చు ఈ విధంగా. సో మొన్న వీడియోలో చెప్పిన యాప్ గురించి పేమెంట్ ప్రూఫ్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ చూడవచ్చు మీరు స్కానర్ డొనేట్ అనే అప్లికేషన్. సో మొన్నటి వీడియో ఎవరైతే చూడలేదు చూడండి ఖచ్చితంగా చూడవచ్చు మీరు పేమెంట్ ప్రూఫ్ అనేది. సో ఈ విధంగా నేను నెక్స్ట్ వీడియోలో కూడా మిగతా అప్లికేషన్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో ఈ అప్లికేషన్స్ అని నిన్న లాంచ్ అయ్యండి. సో ఈరోజు నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయిపోతుంది. సో నేను రేపు పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. సో వచ్చేసి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ జాబెనో అనే అప్లికేషన్ వచ్చేసి మనకు 5 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది, 5 రూపీస్ కానీ రెడీ పెట్టుకోవచ్చు. సో అది ఎలాగో నేను చూపిస్తాను. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రెఫరల్ కోడ్ ఇచ్చేసి మీరు పేటిఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ పేరు ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి. సో ఈ విధంగా రిజిస్టర్ అయిపోండి. నేను మీకు చూపిస్తాను ఎలా రిజిస్టర్ అయ్యాలో. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. యాప్ను ఓపెన్ అయిపోయిన తర్వాత మాకు రిజిస్టర్ అవుతుంది. సో ఇక్కడ ఉంది కదా రిజిస్టర్ అని. సో దీని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అవుతుంది. సో అయితే నేనైతే రెఫరల్ కోడ్ ఇచ్చేసి నేమ్ ఇచ్చేసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి నేను రిజిస్టర్ అయిపోతాను. సో ఇక్కడ రెఫరల్ కోడ్ ఉందిగా, నేనైతే డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ ఇచ్చేస్తాను. సో అక్కడ ఆ కోడ్ని కాపీ చేసుకొని లేదా అదే కోడ్ని చూసేసి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇవన్నీ చేసి నేను రిజిస్టర్ అయితే అయిపోతాను. సో ఇక్కడ చూడవచ్చు నేనైతే రిజిస్టర్ అయిపోయాను. సో ఇక్కడ మళ్ళీ ఇంతసేపు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసి నేను లాగిన్ అయిపోతాను. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సక్సెస్ కనబడుతుంది చూడవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ కనబడుతుంది. సో నోటిఫికేషన్ అయితే ఏం లేదు, వెల్కమ్ టు జాబ్ సర్చ్ జాబ్ అనేది. సో ఇక్కడ స్టార్ట్ అయిన దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు టోటల్ ఇంప్రెషన్స్ అని ప్లీజ్ అని చూపిస్తుంది కొద్దిగా అండి.
సో ఇక్కడ చూడవచ్చు మనకు టోటల్ ఇంప్రెషన్స్ 50, నెక్స్ట్ 4 ఇన్స్టాల్స్. సో ఈ విధంగా మనం డైలీ ఫైర్ బీస్ వర్క్ ఏం చేసుకొని ఫైర్ బీస్ కానీ మనం డైలీ పెట్టుకోవచ్చు. సో ఇంప్రెషన్స్ మరియు ఇన్స్టాలేషన్ ఎలా కంప్లీట్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ట్యాబ్ టు స్టార్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇంప్రెషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లీజ్ అని చూపిస్తుంది కొద్దిగా అండి. సో కొద్దిగా నా దగ్గర అయితే నెట్ ప్రాబ్లం ఉంది, కొద్దిసేపు టైం పడుతుంది కొద్దిగా అండి. సో అంతలోపు మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఇది మనీ సంపాదించడం కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీ ద్వారా కొద్దిగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 5 సెకండ్స్ సంబంధించిన చిన్న టైమర్ రన్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ ఒక టైమర్ అయితే రన్ అయిపోయింది. రన్ అయిపోయిన తర్వాత మనకు ఒకటి ఒకటైతే అయిపోయింది ఇంప్రెషన్, ఇంకా మనకు 49 ఉన్నాయి. సో ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తాను మీకు. ట్యాబ్ టు స్టార్ట్ అండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి యాడ్ అయితే ఓపెన్ అయిపోయింది, దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకి ప్లీజ్ అని చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయమంటుంది. 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు ఇంప్రెషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కొద్దిగా నెట్ ఫాస్ట్ ఉన్నట్లయితే మనకి ఇది ఇంప్రెషన్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో నా దగ్గర అయితే కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు యాడ్స్ అయితే లోడ్ అవుతున్నాయి మంచిగా. సో ఇక్కడ చూడొచ్చు 5 సెకండ్స్ సంబంధించిన చిన్న టైమర్ రన్ అవుతుంది. సో ఇక్కడ టైమర్ అయితే రన్ అయిపోయింది. టైమర్ రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం ట్యాబ్ టు స్టార్ట్ అని. సో ఇక్కడ ఇన్స్టాల్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలని నేను చూపిస్తాను. సో ట్యాబ్ టు స్టార్ట్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ అయితే లోడ్ అవుతుంది. మళ్ళీ యాడ్ లోడ్ అయిపోయిన తర్వాత పైన కింద బ్యానర్ అయితే లోడ్ అవుతున్నాయి కదా. సో అక్కడ దాని మీద ఇన్స్టాల్ కనిపిస్తుంది ఇన్స్టాల్ అడిగినప్పుడు. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ బ్యాక్అవుట్ చేయండి. బ్యాక్అవుట్ చేసిన తర్వాత మనకు యాప్ అయితే మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు 3 అని పడుతుంది అప్పుడు. సో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ట్యాబ్ టు స్టార్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇంప్రెషన్ అయితే కంప్లీట్ చేసి మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ క్లోజ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ప్లీజ్ అని చూపిస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇక్కడ టైమర్ అయితే రన్ అయిపోతుంది. సో టైమర్ కూడా అయిపోతుంది. టైమర్ అయిపోయిన తర్వాత మనకి ఇంప్రెషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ సక్సెస్ అని పడుతుంది కొద్దిసేపు అయినాక. సో ఇక్కడ చూడవచ్చు సక్సెస్ అని. సో ఇక్కడ మళ్ళీ ట్యాబ్ టు స్టార్ట్ అని దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు టాస్క్ పూరా కర్నే కే లియే నీచి దియే గయే యాప్ కో ఇన్స్టాల్ కరే అని అడుగుతుంది. సో ఇక్కడ కింద ఒక చిన్న యాడ్ అయితే లోడ్ అవుతుంది, దాన్ని నా క్లిక్ చేసి మనము యాప్ను అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తుంది. సో ఇంకా యాడ్ అయితే లోడ్ అవ్వలేదు. సో చెప్పాను కదా నా దగ్గర కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉందని. సో కొద్దిగా నేను బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తాను. సో ట్యాబ్ టు స్టార్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఒక యాడ్ లోడ్ అవుతుంది, దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాడ్ లోడ్ కావాలి. సో యాడ్ అయితే లోడ్ అవ్వడం లేదు. సో యాడ్ అయితే లోడ్ అయింది, ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో కొద్దిగా అండి ఇన్స్టాల్ సంబంధించిన యాడ్ అయితే లోడ్ అవ్వలేదు. సో యాప్ని క్లోజ్ చేద్దాం. సో యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే టాస్క్ అయితే కంప్లీట్ అవ్వడం లేదు, నెక్స్ట్ పేమెంట్ కూడా వస్తుందా లేదా అని డౌట్ ఉంది. సో చాలా మంచిగా పనిచేస్తుంది యాప్ అయితే. సో నేను డైలీ చెప్పే యాప్స్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. నేను చెప్పిన ట్రిగర్ యాప్ అయితే కొద్దిగా సర్వర్ ప్రాబ్లం వచ్చింది. సో దాంట్లో పని చేయకండి. సో ఇక్కడ ఫేక్ క్లిక్ అని వచ్చింది. సో ఇక్కడ మనం యాప్ని అయితే క్లోజ్ చేసాం. సో ఇక్కడ యాడ్ అయితే లోడ్ కావాలి, యాడ్ అయితే లోడ్ అవ్వటం లేదు. సో మళ్ళీ అదే యాడ్ లోడ్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేద్దాం, మళ్ళీ ట్యాబ్ టు స్టార్ట్ అవుద్దాం, యాడ్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఇన్స్టాల్ యాడ్ అయితే లోడ్ అయిపోయిన తర్వాత మనకు ప్లేస్టోర్. సో ఇక్కడ ఇన్స్టాల్ అయితే లోడ్ అయిపోయింది, కాకపోతే ఇది నా ఫోన్కి అయితే సపోర్ట్ చేయదు యాప్. సో ఇక్కడ చూడవచ్చు మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ టాస్క్ అయితే కాస్త సక్సెస్ అయిపోతుంది. కొద్దిగా నా దగ్గర ప్రాబ్లం అవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం. సో 1 KB 0 KB వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి హెల్త్ ఆఫీ, ఇది కూడా సేమ్ అలాగే అప్లికేషన్ ఉంటుంది. సో ఇందులో అయితే నేను టాస్క్ అయితే మార్నింగ్ కంప్లీట్ చేస్తాను. సో నేను ఈరోజు వీడియో చేయొద్దు అనుకున్నాను, కానీ మీరు చాలా అప్లికేషన్స్ లాస్ అవుతారని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో నేనైతే ఈరోజు వర్క్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైలీ టాస్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు డైలీ
ఫిఫ్టీ ఇంప్రెషన్స్ టు ఇన్స్టాల్ టు క్లిక్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాబ్ టు స్టాల్ అని సేమ్ దానిలాగానే మీరు ఇంప్రెషన్ అయితే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టాల్ టాస్క్ అయినప్పుడు కింద సేమ్ ఇలాగ బ్యానర్ లోడ్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. క్లిక్ టాస్క్ అడిగినప్పుడు మాత్రం దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు క్లిక్ టాస్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు దీనిలో టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి సంగత్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు సంగత్ అని. సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా ఇచ్చేసాను. దీనికి మరియు హెల్త్ ఆఫీస్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు ఇచ్చేసాను. సో ఈ స్కాన్ టు అప్లికేషన్ కూడా సంబంధించిన కూడా పేమెంట్ ప్రూఫ్ కూడా ఇచ్చేసాను. సో ఈ మూడు అప్లికేషన్ నేను మొన్న లాంచ్ అయ్యేవి. సో నేను నాకు పేమెంట్ అయితే రావడం జరిగింది. సో దాన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని మీకు చూపించేశాను. సో ఈ అప్లికేషన్స్ అయితే నిన్న లాంచ్ అయినాయి. సో ఇదైతే మార్నింగ్ లాంచ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఈవినింగ్ పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో ఇంకా ఎవరైతే వర్క్ చేయడం స్టార్ట్ చేసలేరో సో స్టార్ట్ చేయడం ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. సో నా దగ్గర అయితే కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది కొద్దిగా వర్క్ చేయడం లేదు. సో ఖచ్చితంగా అన్ని అందరి మొబైల్లో వర్క్ చేస్తున్నాయని నేను చెప్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు సంగతి అనేది. సో దాని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. యాప్ నేమ్ అని చెప్పేసి కింద లింక్ అయితే ఇచ్చేసాను. దాని కింద మళ్ళీ రెఫరల్ కోడ్ ఇచ్చేసాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు పేమెంట్ డన్ అని ఉంది. సో 11 AM వరకు ఎవరైతే పేమెంట్ విత్డ్రా అయితే పెట్టున్నారో 11 AM కల్లా వాళ్ళకి రిసీవ్ అయిపోయింది పేమెంట్ అయితే. సో ఇక్కడ దీని యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టోటల్ 25 ఇంప్రెషన్స్, నెక్స్ట్ వచ్చేసి టోటల్ 2 ఇన్స్టాల్స్ అని చూపిస్తుంది. సో నేనైతే అన్ని కంప్లీట్ చేశాను. సో రిమైనింగ్ 00 అని చూపిస్తుంది ఇక్కడ. సో నేను ఇక్కడ 3 లైన్ మీద క్లిక్ చేస్తున్నాను. 3 లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది రీఛార్జ్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్. మనం టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ 2.50 చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఎంటర్ అమౌంట్ ఉంటుంది. సో అలా 2 రూపీస్ ఎంటర్ చేసి మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఒకసారి మనం 2 రూపీస్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ టైం 3 రూపీస్ పెట్టుకోమంటుంది, నెక్స్ట్ టైం మినిమం రిడీమ్ వచ్చేసి 5 రూపీస్. సో ఇక్కడ చూపిస్తుంది. సో నేను రేపు 2.50 రూపీస్, ఎల్లుండి కూడా 2.5 రూపీస్ 50 రూపీస్ ఎండ్ చేసి నేనైతే 5 రూపీస్ రిడీమ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో హిస్టరీ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని నాకు క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూడవచ్చు 2 రూపీస్ సక్సెస్ అయిపోయింది నాకు. చూడవచ్చు ఇక్కడ 22nd కి నేను పేమెంట్ విత్డ్రా అయితే పెట్టాను, నాకు ఇక్కడ సక్సెస్ అయిపోయింది. సో 23rd కి అంటే నేను ఈ రోజే పెట్టుకున్నాను. సో ఇది కూడా సక్సెస్ అయిపోయింది. మార్నింగ్ పెట్టాను 10:41 AM కి నాకు సక్సెస్ అయిపోయింది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి స్కాన్ అండ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ నుంచి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ 3rd టైం నేను ఈ అప్లికేషన్ నుంచి చెప్పడం. సో సారీ, 2nd టైం నేను చెప్పడం. సో చూడవచ్చు ఈ అప్లికేషన్ గురించి. సో ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. సో ఈ నోటిఫికేషన్తో మనకి ఏం పని లేదు. సో ఇక్కడ 3 లైన్స్ ఉంది, దాని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి, మనకి ఇక్కడ టాస్క్ అని కనిపిస్తుంది, టాస్క్ అని. సో దాన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది టోటల్ 12 వ్యూస్ 1 ఇన్స్టాల్ అని. సో నేనైతే అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు నేనైతే అన్ని కంప్లీట్ చేశాను. అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ అమౌంట్ అని దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ఇక్కడ 1.24 రూపీస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని దాన్ని క్లిక్ చేసి 1 రూపీ ఎంటర్ చేసి మీరు పే రిక్వెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 1 రూపీ పేటిఎంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ హిస్టరీ అని చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే నేను మొన్న పెట్టిన అమౌంట్ అయితే నాకు నిన్న రిసీవ్ అయిపోయింది. సో అప్రూవ్డ్ అని చూపిస్తుంది ఇక్కడ. సో నాకు నిన్న పెట్టిన అమౌంట్ కూడా రిసీవ్ అయిపోయింది, అప్రూవ్డ్ అని చూపిస్తుంది. సో ఈరోజు పెట్టినది పెండింగ్ అని చూపిస్తుంది, ఎందుకంటే నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా నాకు అమౌంట్ అయితే రిసీవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఈ యాప్స్ వర్క్ చేయండి. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి స్టేటస్ ఇన్సూరెన్స్. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో దానికి సంబంధించిన లింక్ రెఫరల్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అలా క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ 3 లైన్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టాస్క్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అన్ని రెడ్ కలర్లో కనిపిస్తుంటాయి మీకు ఇక్కడ. సో కొద్దిగా అన్ని లోడ్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ నేను గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఎందుకంటే నేనైతే అన్నీ కంప్లీట్ చేశాను. సో మీకైతే ముందుగా ఇక్కడ అన్నీ రెడ్ కలర్లో కనిపిస్తుంటాయి. సో కోడ్ కంప్లీట్ చేసే కొద్దీ ఒక్కొక్కటి మీకు గ్రీన్ కలర్లో మారిపోతూ ఉంటుంది. సో టోటల్ 12 ఇంప్రెషన్స్ అయిపోయిన తర్వాత మీకు 1 ఇన్స్టాల్ ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన కింద ఒక యాడ్ అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ ఉన్న దాన్ని క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇది సింబల్ కూడా గ్రీన్ కలర్లో అయిపోతుంది. గ్రీన్ కలర్లో అయిపోయింది అంటే ఏమర్థం అంటే మీకు
సక్సెస్ అయిపోయిందని అర్థం. సో బ్యాక్ వెళ్ళిపోండి, బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత 3 లైన్స్ ఉంటే దాంట్లో క్లిక్ చేయండి. దాంట్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వాలెట్ అని కనిపిస్తుంది, దాంట్లో క్లిక్ చేయండి. దాంట్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 1 రూపీ అని కనిపిస్తుంది, 1.24 రూపీస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని చూపిస్తుంది, దాన్ని 1 మినిట్ క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి, మీకు పేటిఎంలోకి వెళ్ళిపోతుంది మా అమౌంట్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు నేను అయితే ఆల్రెడీ విత్డ్రా పెట్టినాను కాబట్టి నా దగ్గర 0 రూపీస్ ఉంది. సో ఇక్కడ హిస్టరీ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నేను నిన్న పెట్టుకున్న అమౌంట్ నాకు ఇంకా రిసీవ్ అవ్వలేదు, పెయింటింగ్ అని ఉంది. సో 23కి అండి ఈరోజు పెట్టిన అమౌంట్ కూడా నాకు పెయింటింగ్ అని ఉంది. సో నాకైతే ఈరోజు ఈవినింగ్ కల్లా మనీ అయితే రిసీవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా వర్క్ చేయండి. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట. సో దాన్ని క్లిక్ చేయండి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ముందుగా రిజిస్టర్ అయిపోయిన దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ 3 లైన్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు టాస్క్ అని కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. సో టాస్క్ అని మీద క్లిక్ చేసినట్లయితే అలా మీకు 12 ఇంప్రెషన్స్ ఉంటుంది, 1 క్లిక్ ఉంటుంది, సేమ్ అన్ని యాప్స్లో లాగానే. సో నేనైతే నేను అన్ని కంప్లీట్ చేశాను, 12కి 12, 1కి 1 ఇన్స్టాల్ కంప్లీట్ చేశాను. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సేమ్ ఇంప్రెషన్స్ ఎలా కంప్లీట్ చేయాలంటే నేను ఇంత ముందుగా ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగానే అన్ని దానిలో ఉంటుంది. సో ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ అని దాంట్లో క్లిక్ చేయండి. దాంట్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 1 రూపీ కనిపిస్తుంది. సో నేనైతే ఆల్రెడీ విత్డ్రా పెట్టినాను కాబట్టి నాకు 0 కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే 1 రూపీ అని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 24 అవర్స్లో మీకు పేమెంట్ అయితే పేటిఎంలో రిసీవ్ అయిపోతుంది. సో ఇక్కడ హిస్టరీ అనగా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది హిస్టరీ. సో ఇక్కడ చూడవచ్చు నేనైతే నిన్న 22కి నెక్స్ట్ ఈరోజు 23 పెట్టాను. సో ఇక్కడ 1 రూపీ 1 రూపీ పెట్టాను పెయింటింగ్ అని చూపిస్తుంది. సో నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా రిసీవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫండ్ లాయర్ అనమాట. సో ఈ అప్లికేషన్ కూడా పేమెంట్ ఇస్తుంది ఖచ్చితంగా. సో ఈ 4 అప్లికేషన్స్ వచ్చేసి మీకు నిన్న అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇందులో వర్క్ చేయండి. సో ఈ అప్లికేషన్ కూడా నిన్న లాంచ్ అయింది, కాకపోతే ఇన్స్టాంట్ పేమెంట్ అయితే ఈ అప్లికేషన్ ఇస్తుంది. సో ఇక్కడ ఫండ్ లాయర్ దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు చూపిస్తున్నది. సో ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది మీకు. సో భయపడాల్సిన అవసరం లేదు. సో టుడే టాస్క్ అంటే మీరు ఇంతకుముందే రిజిస్టర్ అయిపోండి, ఎందుకంటే రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇలా అనిపిస్తుంది. రిజిస్టర్ అయిపోవడానికి సింపుల్ ఏం లేదు, మీ పేటిఎం మొబైల్ నెంబర్, మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పిన్ అంటే ఏం లేదు, పిన్ అంటే పాస్వర్డ్ అని అర్థం. రెఫరల్ కోడ్ అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అనేది ప్రొవైడ్ చేశాను ప్రతి యాప్కి, ఆ కోడ్ని ఎంటర్ చేయమని అర్థం. సో పిన్ అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, పిన్ అంటే ఏం లేదు, పాస్వర్డ్ అని అర్థం. మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ టుడే టాస్క్ ఉందో దాని క్లిక్ చేయండి. దాని క్లిక్ చేయగానే నేను టోటల్ టాస్క్ 12, నెక్స్ట్ సక్సెస్ అయినాయి 12. సో నేనైతే ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేశాను, మార్నింగే కంప్లీట్ చేయడం జరిగింది. సో 1 ఇన్స్టాల్ అడుగుతుంది, 1 ఇన్స్టాల్. నెక్స్ట్ సక్సెస్ అయిపోయింది నాది 1 ఇన్స్టాల్ కూడా. సో నేను బోనస్ మీద క్లిక్ చేసి మీరు ఇంప్రెషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నా అయిపోయినాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ పేమెంట్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 1 రూపీ అని కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ విత్ డ్రా చేశాను కాబట్టి నా దగ్గర 0 అనిపిస్తుంది. సో ఇక్కడ 1 రూపీ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉందో దాన్ని 1 అని క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అనుకుందా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు పేమెంట్ అనేది 24 అవర్స్లో రిసీవ్ అయిపోతుంది. సో నాకు సారీ అనిపిస్తుంది, ఎందుకంటే అంత అమౌంట్ నా దగ్గర లేదు కాబట్టి. సో హిస్టరీ అనుకో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు కనిపిస్తుంది నేను ఏమైనా హిస్టరీ పెట్టాను అని. సో చూడవచ్చు మీరు నేను 22కి 1 రూపీ పెట్టాను. సో ఇంకా పెయింటింగ్ అనిపిస్తుంది. సో నేను ఈవినింగ్ ఇది ఆ అప్లికేషన్ అయితే లాంచ్ అయ్యింది. సో ఇది కూడా ఈరోజు చూడవచ్చు మీరు మార్నింగ్ది 10 o'clock పెట్టినాను. సో నిన్న ఈవినింగ్ పెట్టినాను. సో ఎందుకంటే నేను నిన్న ఈవినింగ్ లాంచ్ అయ్యాను కాబట్టి. సో ఇది నో లిమిట్ ఎలక్ట్రిసిటీ అప్లికేషన్ కూడా సేమ్ అలాంటి అప్లికేషన్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు టాస్క్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు సేమ్ 12 టాస్క్ అనిపిస్తుంది. సో 12 ఇంప్రెషన్స్, 1 ఇన్స్టాల్. సో నేనైతే 12కి 12 కంప్లీట్ చేశాను, 1కి 1 కంప్లీట్ చేశాను. సో సేమ్ ఏం లేదు, జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. వచ్చిన టైమర్ రన్ అవుతుంది, లేదా ఏదో కలర్ కలర్ బబుల్స్ లాగా అనిపిస్తాయి. సో అక్కడ ఉడిసేపు వేసినట్లయితే మీకు ఒక వ్యూ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇన్స్టాల్ టాస్క్ అంటే ఏం లేదు, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ అడిగినప్పుడు సో ఇక్కడ పైన కింద బ్యానర్ ఎలా అయితే లోడ్ అయిందో సో అప్పుడు సేమ్ అలా లోడ్ అవుతుంది. సో ఇన్స్టాల్ మీద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ యాప్ని ఇన్స్టాల్ చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఇన్స్టాల్ అయితే సక్సెస్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్, పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 0 అని అనిపిస్తుంది, ఎందుకంటే నేనైతే ఆల్రెడీ విత్డ్రా చేసాం కాబట్టి నాకు 0 అనిపిస్తుంది. మీకు అయితే 1 రూపీ అనిపిస్తుంది టాస్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. సో ఎంటర్ అమౌంట్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. 1 రూపీ అని ఎంటర్ చేయండి, గో పేమెంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయితే 24 అవర్స్లో రిసీవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇస్తారని దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడవచ్చు పెండింగ్ అని. సో నిన్న ఈవినింగ్ నేను పెట్టడం జరిగింది.
సో ఈరోజు కూడా మార్నింగ్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా నేను డైలీ చాలా అంటే చాలా మనీ అయితే ఎర్న్ చేస్తున్నాను. సో ఇలాంటి అప్లికేషన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. సో డైలీ అప్లికేషన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో నేను యూట్యూబ్లో వీడియో చేసేదానికన్నా ముందే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూడకన్నా ముందే మీరు ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ యాప్ ప్లేస్టోర్లో వెళ్ళి ఎక్కించుకొని మీ నెంబర్తో రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు ఛానల్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవాళ వీడియోలు ఇంతే గాయస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఇస్ రఘు సైనింగ్ ఆఫ్. గుడ్ బాయ్.